గత ఎన్నికల్లో వైఎస్ జగన్ తర్వాత రికార్డు స్థాయి మెజార్టీ తెచ్చుకున్న ప్రజాప్రతినిధికి సొంత నేతలే పక్కలో బల్లెంలా మారారట. గత పోరులో అన్ని తామై గెలిపించిన వారంతా ఇప్పుడు తిరుగుబావుట ఎగరవేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఓవైపు అసమ్మతి స్వరం, మరోవైపు అధిష్టానం వార్నింగ్ ఆ ప్రజాప్రతినిధికి ఉక్కపోతను తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏదా సెగ్మెంట్, ఎవరా నేత? లెట్స్ వాచ్. రాష్ట్రంలో 2019 ఎన్నికల ఫలితాల్లో సీఎం జగన్ తర్వాత 82,000 ఓట్ల మెజారిటీతో గెలిచి అందరినీ ఆకర్షించిన ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పరిస్థితి ఇప్పుడు ముందునొయ్యి వెనకగొయ్యిలా తయారైందట. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ముఖ్య నేతల మధ్య ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కేడనుంది. గ్రూపులుగా చీలిపోయిన నేతలు ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో భారీ మెజారిటీతో గెలిచిన అన్న రాంబాబుకు గడ్డుకాలం వచ్చిందని టాక్ వెల్లువెత్తుతోంది. పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం సెగ్మెంట్లోని నేతలు గ్రూపులుగా చీలిపోయి ఎమ్మెల్యేపై తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లెటర్లు రాయడంతో ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు ఆ నేతలపై గుర్రుగా ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల అసంతృప్తికి కారణం మొదటి నుంచి అన్న రాంబాబు వ్యవహార శైలే కారణమని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలను కాదని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుండడమే వీరి మండిపాటుకు కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇతర పనుల విషయంలో కార్యకర్తలను పట్టించుకోవడం లేదని పార్టీలోనే ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలుమార్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందని స్థానిక సీనియర్ నేతలైన కామూరి రమణారెడ్డి, పొల్లారెడ్డి, జెడ్పీటీసీలు ఎమ్మెల్యే అన్న రాంబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నిర్వహించకపోవడంపై పార్టీ అధిష్టానం అన్న రాంబాబుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం జగనే చెప్పినా ఎమ్మెల్యే బేఖాతరు చేయడంపై బాలినేనికి నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడానికి గల కారణాలపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అన్న వెంకట రాంబాబుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తే కార్యకర్తలకు అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తారని ఆయన ఆలోచిస్తున్నట్లు అంటున్నారు. అందుకే ఎవరు చెప్పినా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యేని ఒత్తిడి చేసినా వచ్చే ఎన్నికలకు తనకు టికెట్ కేటాయిస్తేనే కార్యక్రమం నిర్వహిస్తారని అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు హైదరాబాద్కు చేరాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్న రాంబాబు బేస్తవారపేట మండలం జేబీకేపురంలో ప్రారంభించి తర్వాత నిర్వహించలేదు. అధిష్టానం జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు సమాచారం. దీంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే తాను ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకనంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలాగే పార్టీలోని అంతర్గత విభేదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. గడప గడపకు కార్యక్రమానికి అన్న రాంబాబుకు సహకరించాలని ఆ నేతలకు సూచించగా పార్టీ అధిష్టానం చెబితేనే తాము ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమేనని వారు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేతో కలిసి నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఆయన వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరు వలన పార్టీలో ఇమడలేకపోతున్నామని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి విభేదాలు లేకుండా ఎమ్మెల్యే రాంబాబును కలుపుకొనిపోయి అందరూ కలిసి పార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలని బాలినేని వారికి సూచించారు. అయితే ఇటీవల కాలంలో పార్టీలో అంతర్గత సమస్యలు, నియోజకవర్గ ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని ఆశపడ్డ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తే తప్ప తనను కలిసే అవకాశం ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో సీఎంతో మాట్లాడి కార్యక్రమంలోకి వెళ్లాలని 60 రోజులుగా ఎదురు చూస్తున్న రాంబాబు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తానని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వారంలో కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అందరితో పాటు తొలి రోజు ప్రారంభ కార్యక్రమానికి హాజరైన రాంబాబు ఆ తర్వాత దూరమయ్యారు. ఇప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహణపై సీఎం 2 సమీక్షా సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు చేసినా రాంబాబు పాల్గొనలేదు. ఇదిలా ఉంటే అన్న రాంబాబు వేరే పార్టీ వైపు దృష్టి సారించారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారాలను ఖండించిన
అధిష్టానం సైతం ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై సజ్జలతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా రామబాబుతో మాట్లాడినట్లు సమాచారం. తాజా పరిణామాలతో అన్న పరిస్థితి కొడితిలో పడ్డ ఎలుకలా మారిందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. మరి అన్నకు స్థానిక నేతలు సహకరిస్తారా లేక తిరుగుబావుట కొనసాగిస్తారా అన్నదే హాట్ టాపిక్గా మారింది.